అయ్యా అందరికీ నమస్కరిస్తూ, నా పేరు ఎన్ఎం సురేష్ కుమార్. మేము ఒక ఐదుగురం కలిసి పార్ట్నర్స్లో డాక్టర్ ఉమా రమేష్ వాళ్ళ హాస్పిటల్ రాధాకృష్ణ నర్సింగ్ హోమ్ మేము లీజుకు తీసుకున్నాము. మేము 10 సంవత్సరాలు అడిగితే వాళ్ళు 6 సంవత్సరాలు ఇస్తా అన్నారు. తర్వాత మధ్యల్నే 2 సంవత్సరాలకు ఒప్పుకొని 6 సంవత్సరాలు ఇస్తా అని చెప్పి మళ్ళీ 2 సంవత్సరాలకు రాసి మీకు 10% చొప్పున పెంచి 6 సంవత్సరాలు మీకు ఇస్తామని చెప్పి వాళ్ళే మాటిచ్చారు, పేపర్ రాసిచ్చారు. తర్వాత మేము వచ్చినా కూడా మాకు మెడికల్ షాప్ ఇస్తా అని చెప్పి రాసి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు హైదరాబాద్లో పెట్టినటువంటి హాస్పిటల్ వాళ్ళకి నడవక అక్కడ మధ్యలో 8 నెలలకే మళ్ళీ రిటర్న్ వచ్చేసి వాపస్ వచ్చేసి ఇక్కడ మమ్మల్ని అప్పుడు కూడా నాకు ఇదే బంగ్లాలో వెనకదికు డెంటల్ దవాఖాన ఉన్నది, నువ్వు మా మధ్యలో మమ్మల్ని రానియకపోతే మాత్రం ఈ డెంటల్ ఖాళీ చేపిస్తాను మమ్మల్ని బెదిరించి ఈ 8 నెలలకే మళ్ళీ ఈ యథావిధిగా వాళ్ళ స్థానంలో వాళ్ళు కూర్చున్నారు. సరే అయినా కూడా మేము ఏమనలేదు, మా డాక్టర్సే మా గురువులే అని చెప్పి మేము సర్దుబాటు చేసుకున్నాము. కానీ వాళ్ళు 23 నెలలు అయిపోయిన వేరే వాళ్ళకు అగ్రిమెంట్ ఇచ్చారో వాళ్ళు టీఆర్ఎస్ లీడర్లు బుర్ర నారాయణ, దార్ల సందీపు, వైద్య శివప్రసాద్, ఎల్లె లక్ష్మీనారాయణరు వీళ్ళు మమ్మల్ని పార్ట్నర్స్ మమ్మల్ని పిలిపించి మీరు పోతారా పోరా ఇక్కడి నుంచి వెళ్ళి, మీరు పోకపోతే మాత్రం మీకు ఇక్కడ సిరిసిల్లలో మాత్రం పుట్టగదులు ఉండవు, మిమ్మల్ని ఏం చేయనో చేస్తామని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్నారు మమ్మల్ని. దయచేసి ఈ విషయము కేటీఆర్ గారి దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, లేకపోతే ఈ హాస్పిటల్ ఓనర్స్ డాక్టర్ రమేష్, డాక్టర్ ఉమా మేడం వాళ్ళ దగ్గరికి తీసుకుపోతారా, ఏదో రకంగా మమ్మల్ని ఆదుకొని మాకు మెడికల్ షాప్ మాకు నడిపిస్తున్నట్టుగా మాకు దయచేసి మాకు ఇప్పించగలరని, మా ప్రార్థన న్యాయం చేయగలరని మా యొక్క ప్రార్థన. దయచేసి ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే మాత్రం ఇదే దవాఖాన ముందు మేము ఆత్మాహుతి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా యొక్క